జరిగిన క్వారీ పేలుళ్లలో మృతుల సంఖ్య 11కు చేరింది. మరో 5 పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులకు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. ఆలూరు మండలం హత్తిబళిగళ్లలో శ్రీనివాస సుహాస్ కి చెందిన క్వారీలో ఈ ప్రమాదం జరిగింది. జిలిటిన్ స్టిక్స్ లో కెమికల్స్ వాడినట్లుగా ఆధారాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ప్రమాదంలో గాయపడిన వారు చికిత్స పొందుతున్నారు. పేలుళ్లతో స్థానికులు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. మరోవైపు ఇక్కడ క్వారీలపై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని స్థానికులు ఆందోళనకు దిగారు. 11 మృతదేహాలను గుర్తించామని అధికారులు తెలిపారు. కంకర క్వారీలో రాత్రి 9 ప్రాంతంలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి 10 స్పాట్లను చనిపోయారు. మరొకరు ఆసుపత్రికి తీసుకువెళ్తుండగా ప్రాణాలు కోల్పోయారు. 5 పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. బాధితులంతా ఒడిషా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు చెందిన వలస కూలీలుగా గుర్తించారు. సంఘటనా స్థలంలో భయానక పరిస్థితి నెలకొంది. భారీ పేలుడు ధాటికి మృతుల శరీరాలు తునాతునుకలయ్యాయి. ఏ శరీర భాగం ఎవరిదో గుర్తుపట్టలేని స్థితిలో పడి ఉన్నాయి. గాయపడిన వారు అపస్మారక స్థితిలోకి వెళ్లారు. షాక్ కి గురైన వారు ఏమీ మాట్లాడలేకపోతున్నారు. పైగా వారి భాష కూడా ఎవరికి అర్థం కావడం లేదు. దీంతో పేలుడు ఎలా జరిగిందన్న దానిపై స్పష్టత రావడం లేదు. పేలుడు తీవ్రతకు 3 ట్రాక్టర్లు, 1 లారీ మంటల్లో పూర్తిగా దగ్ధమయ్యాయి. ఇక సంఘటనాస్థలానికి బీజేపీ నేతలు చేరుకున్నారు. పేలుడు జరిగిన ప్రాంతానికి వెళ్లేందుకు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. తమను సంఘటనాస్థలం దగ్గరికి వెళ్లేందుకు అనుమతించాలి అంటూ బీజేపీ నేతలు ధర్నాకు దిగారు. క్వారీలో భారీగా పేలుడు సామాగ్రి నిల్వ ఉంచినట్లుగా సమాచారం. 300కు పైగా ఎలక్ట్రికల్ డిటోనేటర్లు, కిలోల కొద్దీ గన్ పౌడర్, స్లరీ ఎక్స్ప్లోజివ్స్, జిలిటన్ స్టిక్స్ లాంటి మందుగుండు సామాగ్రి ఉందని స్థానికులు చెబుతున్నారు. ఈ క్వారీలో కొద్ది రోజుల క్రితమే గుంతలు తవ్వి పేలుడు జరిపారు. కొన్ని గుంతల్లో నింపిన మందుగుండు పేలలేదు. నిన్న రాత్రి అక్కడ ఉన్న గ్యాస్ సిలిండర్ లీక్ అయి మంటలు చెలరేగాయని కొందరు వాదన. అయితే ఇప్పటివరకు పేలుళ్లపై స్పష్టత రాలేదు. పోలీసులు మాత్రం పూర్తి స్థాయిలో దర్యాప్తు చేశాక వెల్లడిస్తామంటున్నారు. పేలుళ్లతో భారీగా మంటలు చెలరేగాయి. అవి అక్కడున్న షెడ్లకు వ్యాపించడంతో అందులో ఉన్న 300 డిటోనేటర్లు, గన్ పౌడర్, జిల్టన్ స్టిక్స్, జెల్ లాంటి పదార్థాలు కూడా పేలిపోయాయి. గ్రామ శివార్ల వరకు మంటలు వ్యాపించాయంటే పేలుడు తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. డిటోనేటర్లు ఎక్కువ లోతులు అమర్చడం వల్లే భారీ పేలుడు సంభవించినట్టుగా తెలుస్తోంది. క్వారీలో 35 వరకు కూలీలు పనిచేస్తున్నారు. వీరంతా ఇతర రాష్ట్రాలకు చెందిన వారే. ఇక్కడే టెంట్లు వేసుకుని కుటుంబాలతో సహా ఉంటున్నారు. ఇక్కడ మరిన్ని పేలుడు పదార్థాలు ఉన్నాయనే సమాచారంతో ఎవరూ కూడా అక్కడికి వెళ్లటం లేదు. అడ్డ పడ్డ